Sen hep yürü. राष्ट्र कक्षपूरित प्रभुत्वराज प्रभुत्वं राज्य आना जगनमोहन रेड्डी मीद कांग्रेस पार्टी वाले दींट वास्तवाले चपंडी अनी एर्रवना अड़न दाखी कक्ष तो अच्छेनायजार केवल एर्रवना जगनमोहन रेड्डी मीद कोर्ट वैसाड़ी कक्ष तो यह अक्रम अरेस्टर बैस आपरेशन इरव रोजल ने रोजलू रेस्ट अवसर अगर मानद का पक् रोजे अत गज दुंगन लाखी ईद किमीटर तिपार मल्ल तिगपे मल्ल आपरेशन उद्देश्य मानसिक अत इबी को शिवप्रसाद इला आत्महत्यो अच्छेनायन आत्महत्यवाल प्रयत्न अड़ना तलूदेश कार्यकर्ता बतकनीर अड़ना तलूद पार्टी कक्षपूर अड़ना मरी एसीबी अधिकारी चधिकारी गतव हकल कोर्ट चवाट तिन्न व्यक्ति जगनमोहन रेड्डी चप्पल वीलू వీళ్ళందరూ తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలా ఈ రోజు బీసీ కులాల మీద యనవల రామకృష్ణుడు అందరి మీద బీసీ కులాల మీద ఒక కక్ష కట్టారు బీసీ కులాల తెలుగుదేశం కోటేస్తున్నారని ఒక బీసీ కులాల మీద అణిచివేయాలని చెప్పి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక కక్షపూరిత నిర్ణయం తీసుకున్నాడు బాగలేని వ్యక్తికి మీరు అర్జెంటుగా నేను చెప్తున్నాను అక్రమంగా పెట్టిన కేసు ఉపసంహరించుకొని అతను సంబంధం లేదని అతను బేషరతుగా విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నాం అంటే రాష్ట్ర పరిస్థితి ఉందంటే దున్నపోతుకి ఏనుకి డిఫరెన్స్ తెలియటల దొంగలకి దొరలకి డిఫరెన్స్ తెలియటల ఏదో ఒకరంగ ఇబ్బంది పెట్టాలి తెలుగు దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు అనంతపురం జిల్లాలో యువ నాయకుడు దీపక్ రెడ్డి అంటే సరికొత్త రాజకీయాలు చేస్తున్నారు ఈనాడు అతనికి కరోనా ఉందని ఒక పాజిటివ్ చేసి ఆ కలెక్టర్ ను రావాలి ను క్వారంటైన్ లో ఉండాలి అన్నారు అతను హైదరాబాద్ పోయి రెండు దగ్గర చెక్ చేయించుకుంటే రెండు దగ్గర అది నెగటివ్ రిపోర్ట్ వచ్చింది రెండు నెగటివ్ చూపిస్తే వాళ్ళు ఏం మాట్లాడటం లేదు అంటే జగన్ మోహన్ రెడ్డి చివరికి కరోనాలో కూడా రాజకీయాలు చేస్తున్నాడు అధికారులు వాళ్ళ మనుషులు కాబట్టి నెగటివ్ ను పాజిటివ్ నెగటివ్ గా మారుస్తున్నాడు ఎంత అన్నామండి దీపక్ రెడ్డి గారిని క్వారంటైన్ అంటే అరెస్ట్ లెక్క 30 రోజులు క్వారంటైన్ లో పెట్టాలని అతను నెగటివ్ లో ఉంటే అతను పాజిటివ్ అని చెప్పి అతని మీద కక్ష పోరారు నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి దీపక్ రెడ్డిని అనవసరంగా అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం తగిన మూల్యం అతను క్వారంటైన్ లో పెడితే ఈ ప్రభుత్వం తగిన మూల్యం తెలుసుకోవాలని చెప్పి కూడా ఎత్తిస్తున్నాం ముఖ్యమంత్రి మనిషిలాగా లేడు శాడిస్ట్ అతను శాడిస్ట్ అంటారో పిచ్చోడు అంటారో మాకు అర్థం కావటంల అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఒక్క అవకాశం అన్నాడు నేను చూపిస్తా అన్నాడు ప్రజలకు పూర్తిగా చూపించేశాడు ఒక్క అవకాశంగానే ప్రజలకు ఈ సంవత్సరంలో పూర్తిగా చూపించాడు సిగ్గులేదా మీకు అని అడుగుతున్నా సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి